request the chief guest of the evening, Sri Murali Mohan Garu, to say a few words. Sir, Murali Mohan Garu needs no introduction. He is an icon by himself. Sir, please. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది నాకు ఆఫీస్కి మన అసోసియేషన్కి రావటం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ పాత మిత్రులందరినీ కూడా కలుసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా అప్పటికి ఇప్పటికి కూడా అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం తప్ప ఎవరికాళ్ళు కాంపిటీషన్ అని కాదు. నా రంగారావు గారు అనేవారు కాంపిటీషన్ ఉండాలి అంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో ఒకళ్ళు మించి ఒకళ్ళు చేయాలంటే కాంపిటీషన్ ఉండాలి తప్ప వాళ్ళకంటే ధరలు పెంచాలి వాళ్ళకంటే తగ్గించమ్మాలి వాటికి ఇది అని కాదు. క్వాలిటీ ఒకప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అన్న ఆ రోజుల్లో 100,000 రూపాయలకి ఇచ్చారు రవీంద్రరావు గారు వాళ్ళు 100,000-110,000కి ఆయన అపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ దాని మీద ఎక్కడ ఏ విధమైన కంప్లైంట్స్ లేవు. కానీ అది తర్వాత నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ ఇందాక సతీష్ బాబు గారు చెప్పినట్టుగా ఇవాళ ఆల్ ఇండియాలోనే హైదరాబాద్ మంచి స్థానంలో ఎందుకు ఇంత ఉందని అంటే ఔటర్ రింగ్ రోడ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇవాళ రోజున ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ చేసిన ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మరి మిగిలిన మంత్రులు కానీ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తూ హైదరాబాద్ని ఒక అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఎన్నో కంపెనీస్ వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ని వెతుక్కుండా ఇక్కడికి వచ్చి కొత్త కొత్త ప్రాజెక్టులు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. అద్భుతమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మరి ఈ విధంగా దీన్ని వినియోగించుకోవాలి మనందరం కూడా. ఒకప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు చేసే రోజుల్లో మలేషియా నుంచి సింగపూర్ నుంచి దుబాయ్ నుంచి వాళ్ళు ఎవరో వచ్చి ప్రాజెక్ట్ చేసేవారు. అప్పుడు అనిపించేది మా అందరం కూడా ఏం మనం వాళ్ళకంటే ఏం తక్కువ వాళ్ళకంటే అద్భుతంగా చేయగలం. వాళ్ళు ఏదో చేస్తారో వెళ్ళిపోతారు రేపు పొద్దున ఏదైనా వచ్చిందంటే జబార్దాబి గారు ఎవరో ఉండదు. ఎవరో స్టాఫ్ అంటారు భయం మాకు తెలియదండి ప్రొపరేటర్స్ దుబాయ్లో ఉన్నారు సింగపూర్లో ఉన్నారు అని అంటారు. బట్ వేరేజ్ మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే ప్రాజెక్టులు చేస్తాం మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా మనం జవాబుదారీగా ఉంటాం. మేము ఎందుకు చేయలేము వాళ్ళకంటే బాగా చేస్తామని అనుకున్నాం ఆ రోజున అందరం అనుకున్నాం. మనం కూడా పెద్ద ప్రాజెక్టులు చేయాలండి మనం చేయగలం మనం చేయగలిగి మనం చేసి చూపిస్తే వాళ్ళ దాటికి మనం తట్టుకోలేమని చెప్పి వచ్చేవాళ్ళు భయపడాలి తప్ప వాళ్ళు చూసి మనం భయపడకూడదు అని అనుకున్నాం. దానికి తగ్గట్టుగా ఇవాళ అద్భుతమైన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే చెప్పాను పెట్టారు 100 ఎకరాల్లో 1000 ఎకరాల్లో కూడా జరుగుతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. వాళ్ళు ఇదివరకు ఒకప్పుడు 6 అంతస్తులు 5 అంతస్తులు గ్రౌండ్ ప్లస్ 5 కట్టే రోజుల నుంచి వాళ్ళు పోయి 40 అంతస్తులు 50 అంతస్తులు కూడా వెళ్ళామంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాంపిటీషన్ చేసుకుంటూ చక్కగా డెవలప్ చేస్తూ అద్భుతంగా అనుకున్న టైం ప్రకారంగా ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వటం కానీ మరి కొత్త కొత్త ఎమినిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వటం మూలంగా చాలా మంచి స్థితిలోకి వచ్చింది ఇవాళ. ఆ రోజున అప్రడా అనే పేరు పెట్టినా ఇవాళ రోజున ట్రెడా అనే వచ్చిన అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా అద్భుతమైన మరి ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎక్కువ. నాకు ఇదివరకు ఏదైనా మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ వస్తే ఏదో మన చుట్టాలని ఆత్మ బంధువుల్ని అందరు కలుసుకున్నంత ఆనందంగా ఉండేది. అందరు కూడా సరదాగా జోకులు వేసుకుంటూ చాలా ఉంది. ప్రతి నెల ఎప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం ఎప్పుడు మీటింగ్ వస్తుందా ఎప్పుడు మా మిత్రులందరినీ కలుసుకుంటామని చెప్పి ఉత్సాహంగా ఉన్నాం. మరి వాళ్ళ రోజున ఇంత ప్రాజెక్టులు ఇంతకుముందు చేసిన మరి ఫైర్స్ను వాళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంపిటేటివ్గా ఎంత బాగా చేశారు స్టాల్స్ అన్ని కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఫ్యూచర్ ఉంది ఇక్కడ హైదరాబాద్కి. అందుకని ఇంకా ఎక్కువ కాంపిటేటివ్గా చేద్దాం పెద్ద ప్రాజెక్టులు చేద్దాం. ఇంకా ఎవరు ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు మనం చూసి మనం చేసే విధానాన్ని చూసి భయపడిపోయి వాళ్ళు పారిపోవాలి. మనం మాత్రమే చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనమే ఉంటాం మనమే జవాబుదారీగా ఉంటాం. ఈ పొద్దున మంచి చేస్తామంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ మనకు ఉత్తో చేస్తాం మనం. అదే ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వచ్చి చేసేవాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేసి ఎంత వచ్చిందో అంత జేబులు వేసుకొని వెళ్ళిపోతారు. ఆ ప్రొపరేటర్స్ ఎవరు ఇక్కడ ఉండరు వాళ్ళ స్టాఫ్లు మేనేజర్లు ఉంటారు మాకేం తెలుసండి నేను ఇప్పుడు ఆ ప్రాజెక్టులో లేనండి అని చెప్పి తప్పుకుంటారు. మనం అలా కాదు కదా.
మనం లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండేవాళ్ళం, ఇక్కడ ఉండి చేసేవాళ్ళం కాబట్టి ఇంకా బాగా చేయాలని మనసుగా కోరుకుంటూ అందరినీ నేను మనస్ఫూర్తిగా పేరు పేరుని అందరూ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ నేను యాక్టివ్గా వస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా ప్రామిస్ చేస్తూ. హాయ్ అండి, నేను మీ వెంకి మంకి. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.